అల్హా ట్రావెల్స్ మరి మన ముందుకి వచ్చేసింది ఆయన కడప ప్రజలందరికీ కూడా మరి మొట్టమొదటిసారిగా మన మొట్టమొదటిసారిగా మరి మాములుగా కూడా చాలా గ్రాండ్ ఓపెనింగ్ అంచనాలకు మించి కూడా మన వాళ్ళు రెడీగా ఉన్నారు ఇక్కడ మరి ఎటువంటి ట్రావెల్స్ కూడా ఎటువంటి గ్రాండ్ లాంచ్ చేయలేదు మరి మొట్టమొదటిసారిగా మరి మన కడపలో మరి అర్హా ట్రావెల్స్ మరి మన ముందుకు వచ్చేసారు ఇంతవంటి గ్రాండ్ లాంచింగ్ కి మరి చీఫ్ గెస్ట్ గా మరి హానరబుల్ మరి జబర్దస్త్ ఫేమ్ యాంకర్ మరి రేష్మి గౌతమ్ గారు కూడా మరి కొద్ది క్షణాల్లో మన ముందుకు రాణికి సిద్ధంగా ఉన్నారు మన వాళ్ళు ఇది ఆల్మోస్ట్ ఆలో ఇప్పటి నుంచి చాట్ చేయడం మొదలు పెట్టారు రండ్రా ఎక్కడ ఉన్నారు వచ్చేసేయండి ఇక్కడ సెకండ్ హెడ్స్ కానీ అంతేనా తగ్గేది లేదు ఇంకా ఏమాత్రం కూడా తగ్గేది లేదా మరి ఎక్కడ ఊపు ఉత్సాహం ఏమాత్రం ఉన్న గట్టిగా అది మా మామ ఇంకా ఓపెన్ చేయకముందు 90 చేసినట్లు ఉన్నాడు అర్థమైంది అర్థమైంది నీ సీన్ నాకు అర్థమైందబ్బా ఓకే మరి ఎటువంటి ట్రయల్స్ కూడా మరి ఇంత గొప్ప ప్రారంభోత్సవం కూడా చేయలేదు మరి మొట్టమొదటిసారిగా మరొక అక్కడతలో మరి అర్హా ట్రావెల్స్ మరి మన ముందుకు వచ్చేసారు మరి కొద్ది క్షణాల్లో మరి ఈ యొక్క ఓపెనింగ్ కూడా మరి జబర్దస్త్ ఫేమ్ యాంకర్ మరి రష్మి గౌతమ్ గారు కూడా వచ్చి ఈ యొక్క రిబన్ కటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి అలాగే ఎటువంటి ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగించకుండా మరి కొద్దిగా సైడ్ కి రావాల్సిందిగా కోరుకుంటూ మరి పోలీస్ శాఖ వారికి కూడా కొద్దిగా సపోర్ట్ చేయాలి ప్లీజ్ ఓకే అండి అండ్ మొట్టమొదటిసారిగా మరి ఓపెనింగ్ కూడా అలా ఇలా కాదు మరి గ్రాండ్ ఓపెనింగ్ కే మరి ఇక్కడ అల్హా ట్రావెల్స్ మరి గ్రాండ్ వెల్కమ్ తో రెడీగా ఉన్నారు అండ్ తొలిసారిగా మన కడపలో మరి అల్హా ట్రావెల్స్ మరి మన ముందుకు వచ్చేసింది అండ్ కడప ప్రజలందరికీ కూడా ఒక ప్రత్యేకించి ఒక శుభవార్త అండ్ మొట్టమొదటిసారిగా మన కడపలో అల్హా ట్రావెల్స్ అండ్ మేడం మేడం అల్హా అదే తెలుగు కొంచెం నాకు ఇప్పుడు నాకు తెలుసు మీకు అస్సలు తెలుగు రాదు అనేసి నాకు తెలుసు అందుకే నేను కరెక్షన్ చేయడానికి పక్కన ఎల్లప్పుడు రెడీగా ఉంటాను yes అల్హా ట్రావెల్స్ మరి మన ముందుకు వచ్చేసిందండి అండ్ ఈ గొప్ప అవకాశాన్ని మరి అందరి కూడా కడప ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిగా కోరుచున్నాం అండ్ మరి ప్రతిరోజు అండ్ కడప నుంచి వివిధ ప్రాంతాలు అంటే హైదరాబాద్ కడప విజయవాడ అండ్ చెన్నై బెంగళూరు అండ్ ఇంకా ఏమన్నా గుంటూరు ఇంకా తిరుపతి చాలా ఉన్నాయి కదా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రత్యేకించి ఏసీ అండ్ స్లీపర్ అండ్ సిట్టింగ్ అన్ని కూడా సౌకర్యంతో మన ముందుకు వచ్చేస్తుంది ఏంటి అర్హా ట్రావెల్స్ అండ్ నియర్ కాంప్లెక్స్ అండ్ 7 రోడ్స్ అండ్ కడప అండ్ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మరి ప్రారంభోత్సవానికి చేసినటువంటి ముఖ్యంగా మరి జబర్దస్త్ ఫేమ్ మరి రేష్మి గౌతమ్ గారికి ప్రత్యేకించి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటామండి అండ్ మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అర్హా ట్రావెల్స్ వారికి ప్రత్యేకించి మా హెచ్ఆర్ ఈవెంట్స్ టీమ్ నుంచి కూడా మరి ప్రత్యేకించి థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ట్రాఫిక్ పార్కింగ్స్ అక్కడ బైక్స్ ఎవరు కూడా పార్కింగ్ చేయొద్దండి దయచేసి నిలబడుకోండి చాలు ప్లీజ్ పార్కింగ్ అంతా అంటే 3 సైజ్ ఉంది కాబట్టి దయచేసి అందరు కూడా సహకరిస్తే మనకి ఇంత గొప్పటి ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న రేష్మి గారికి చాలా చక్కగా సౌకర్యం కల్పించే వాళ్ళైతాం. మరి కడపకు మొట్టమొదటిసారిగా వీళ్ళు వస్తున్నారు కాబట్టి మరి కడప ప్రజలేందో మన అభిమానం ఏందో వాళ్ళు కూడా చూడాలి కాబట్టి మరి వారందరి కోసం కూడా మనందరూ కూడా సహకరించాలండి ఎందుకంటే ఇంత భారీగా ఓపెనింగ్ చేస్తున్న ట్రావెల్స్ ఇదే కాబట్టి మరి రాష్ట్రం నలుమూల హైదరాబాద్ చెన్నై విజయవాడ మరి బెంగళూరు మరి తదితర సైట్స్ అంతా ఏసీ బస్సులు అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు రేంజ్ గురించి ఏంటి మాట్లాడుతున్నారు ఉండేది స్టైలిష్ కార్ మేడం అది అంటే దయ్యాలు తిరిగే ఆ టైంలోనే ఈమె తిరిగేది కూడా అదే టైంలోనే ఎందుకంటే ఆ టైంలోనే గుర్తుకొస్తారు అమ్మాయి అబ్బాయిలకి అవునా అవునా ఎందుకు చెప్పండి మాట్లాడుకోవడానికి మిమ్మల్ని పనిచేయడానికోసం మా వాళ్ళు పనిచేయడం మొదలు పెట్టారంటే ఆ టైంలో మీరు తట్టుకోలేరు అదే ఫోన్ తట్టుకోలేరు గొప్ప గ్రాండ్ లాంచ్ మరి జబర్దస్త్ ఫేమ్ యాంకర్ మరి రేష్మి గౌతమ్ కూడా మరి కొద్ది క్షణాల్లో మన ముందుకు వచ్చేస్తున్నారు. ఇలానే వస్తారు దయచేసి మీరు గమనించాలి ఇట్లానే వస్తారనా ఇట్లనే సీదా మధ్యలో అక్కడే కొంచెం ప్లేస్ ఇస్తే వచ్చేస్తారు ఓకేనా సూపర్ అండి మరొకసారి మరి కడపలో మరి గ్రాండ్ ఓపెనింగ్ మరి అర్హా ట్రావెల్స్ మరి జరిగిందండి ఆయన ఓపెనింగ్ కూడా మరి
యాంకర్ మరి జబర్దస్త్ ఫేమ్ అయినటువంటి మరి రేష్మి గౌతమ్ గారికి మరి మా టీమ్ అలాగే హెచ్ఆర్ఈబల్ సర్పు నుంచి కూడా మరి ప్రత్యేకించి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకున్నామండి. అలాగే మాకు ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మరి అర్హ ట్రావెల్స్ మేనేజ్మెంట్ అందరికీ కూడా వన్స్ అగైన్ మా హెచ్ఆర్ఈబల్ సర్పు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అర్హ ట్రావెల్స్ ఫ్రమ్ 7 రోడ్ సర్కిల్ అంటే రాముల గుండ తగ్గేదే లేదు ఏమాత్రం కాదు. నువ్వేనా నాకు మిసిల్ కాల్ ఇచ్చి నువ్వేనా రచ నువ్వేనా మరి నీకు ఇంత తొందర అయితే ఎలా చెప్పు. అలా ఇలా కాదు మేడం అలా వచ్చింది మళ్ళీ మీరు ఇలా అంటే కనుక మా వాళ్ళు ఫ్యాన్స్ హట్ అయిపోతారు. ఏమాత్రం లేట్ చేయకుండా మరి కొద్ది క్షణాల్లోనే మనకు అందిస్తున్నటువంటి మరి అర్హ ట్రావెల్స్ కి మేనేజ్మెంట్ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి రేష్మి గౌతమ్ గారు అన్న అలా వెళ్ళిపోరన్నా ఖచ్చితంగా ఇలానే వస్తారు. మీ డౌట్ ఏమాత్రం ఉన్నా కూడా ఇంత పెద్ద స్టే చేశారంటే అర్థం చేసుకోండి. ఇంత పెద్ద స్టే చేశారు ఎందుకు మీ అందరి కోసం ఇలా హాయ్ చెప్పాలి కదా. అవునా కదా ఏం కావాలి భయ్య ఒక డైలాగ్ ఏమన్నా కావాలా. అలాంటి ఇక్కడ లేవు రాజా. ఎనర్జీ డ్రింక్ కావాలా అక్కడే లైఫ్ ఇదేంటి లైఫ్ ఫార్మా దాంట్లోకి వెళ్ళి ఓఆర్ఎస్ వస్తుంది. ఓఆర్ఎస్ అది ఉండదు అది ఉంటది ఏది ఉంటుంది మేడం లాంటిది చెప్పండి మా వాళ్ళకి. అంటే మా మామ ఇలా అంటే అది ఉండదు అది ఉంటుంది అని చెప్పి అది ఏది అది కూడా ఏది అదే ఇది ఈ క్రౌడ్ దసరాకు రాలేదేమో మేడం. ఇక్కడ వచ్చారా అందరు దసరాకి? నేను వచ్చాను చూసారా? నన్ను చూడలేదా? నేను వస్తేనే కదా మీరు చూసేదానికి. అయ్యా పావును తగలబెట్టారే ఈ మన తగలబెట్టి సరిపోయింది. పక్కన మూడు ఉంటాయి కదా వాటిలో మీరు ఒకటి మర్చిపోయారా? కొడుతూనే ఉంటా ఆపేదలేదు. ఇక పైన ఉందా ఏముంది చందమామ? ఓ అంటే నేనేనా? అంటే మా డాలింగ్ చాలా కష్టపడి చెప్తా ఉన్నాడు అందుకే నేనే చెప్తాను. ఆయన దగ్గర లేదు నా దగ్గర ఉంది కదా. మైక్ లాగే మిస్ అవుతున్నాను. మరి ఇంత చక్కటి అవకాశాన్ని మనకు అందించినటువంటి వారు మరి అర్హ ట్రావెల్స్ మరి మేనేజ్మెంట్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎత్తి పెట్టారు అది ఫోన్ బాగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి ఎంతో సేపటి నుంచి మనం వెయిట్ చేసినటువంటి జబర్దస్త్ ఫేమ్ అయినటువంటి మరి రేష్మి గౌతమ్ గారు మరి మన ముందుకు వచ్చేస్తున్నారు. ఇంతమంది
ఓపెనింగ్ కి వచ్చినందుకు థాంక్యూ సో మచ్ నన్ను అప్రిషియేట్ చేసినందుకు నాకు ఎంత ప్రేమ చూపించినందుకు థాంక్యూ 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 మనస్ఫూర్తిగా థాంక్యూ అలాగే ఈ రోజు మీ కడపలో అర్హత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లాంచ్ అయ్యింది సో మీరు ఒకవేళ వైజాగ్ గాని విజయవాడ గాని హైదరాబాద్ గాని బెంగళూరు గాని చెన్నై గాని ఎలా అనుకుంటే మీ ట్రిప్స్ ని మరి అంతగా మెమరబుల్ చేసుకోవాలనుకుంటే ఆరహ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీ కడపలో ఆల్రెడీ రాయలసీమలో ఇది నడుస్తుంది అండ్ చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి ఏజెన్సీ గురించి టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి కాబట్టి యూనో వెట్ గో అడ్వాన్స్ అగైన్ థాంక్యూ సో 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 మచ్ నిజంగా ఇంత మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది అందరికీ ఒక పెద్ద సర్ప్రైజ్ సో వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్ అండి మరి ఇంత ప్రేమతో ఈ రోజు ఓపెనింగ్ కి ఎలా వచ్చారో ఇంత ప్రేమతో 4 నవంబర్ బొమ్మ బ్లాక్ బస్టర్ కూడా రిలీజ్ అవబోతుంది సో ఫ్రీగా ఉంటే ఒకవేళ కుదిరితే ప్లీజ్ 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 వెళ్ళి థియేటర్ లో చూడండి అలాగే ఈ కంపెనీ ప్రొపరైటర్ విశ్వనాథ్ రెడ్డికి థాంక్యూ సో మచ్ ఇలాంటి సర్వీసెస్ తో స్లీపర్ ఏసీ బస్ లాంటి ఏజెన్సీ ఇలాంటి బస్ సర్వీస్ స్టార్ట్ చేసినందుకు ఆయనకి థాంక్స్ చెప్పుకోవాలి ఎక్కడ సార్ రండి సార్ ముందుకు రండి విశ్వనాథ్ రెడ్డి గారు మరింత 5 స్టార్ రేటింగ్ తో ఉన్న సర్వీసెస్ మీ అందరికి అందించడానికి వీళ్ళు ఆరహ టూర్స్ అండ్ ట్రావెల్స్ రెడీగా ఉన్నారు రాయలసీమ మొత్తంలో ఎక్కడ ఇలాంటి ఏసీ స్లీపర్ కోచ్ లేవు మీ దగ్గర రాయలసీమలోనే లేదంట ఇన్ షార్ట్ ఏం చెప్పాలంటే ఇలాంటి 5 స్టార్ రేటింగ్ 5 స్టార్ సర్వీసెస్ కావాలంటే ఆర్ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ దగ్గర వచ్చి మీ బస్ బుక్ చేసుకోండి అలాగే 4th ఆఫ్ నవంబర్ బొమ్మ బ్లాక్ బస్టర్ రిలీజ్ అవబోతుంది సో లైక్ ఐ సెడ్ దివాళీ పండుగ ఊపులో ఆ ఫ్లోలో ఒకవేళ ఫ్రీగా ఉంటే ఒకవేళ కుదిరితే ఖచ్చితంగా వెళ్ళి సినిమాని థియేటర్స్ లోనే చూడండి అలాగే మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు కూడా పండగ హ్యాపీగా సరదాగా చేసుకోండి పతాకాలు కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పెద్ద పెద్ద బాంబులు 1/2 గంట నడుస్తుంటే కదా అవి గంటలు గంటలు పేల్చకండి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఇంత మంచి ఏర్పాటు చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా టేక్ కేర్ చేసుకున్నారు సిఐ నాగరాజు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అసలు ఇంతమంది క్రౌడ్ గ్యాదర్ అయిన తర్వాత కూడా ఎలాంటి హడావిడి లేకుండా ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ డిపార్ట్మెంట్ మొత్తానికి థ్యాంక్ యూ ఏ ఒక్క నిమిషం నేను వస్తే ఫస్ట్ నా పేరు అరవాలి కదా ఫస్ట్ నా పేరు వచ్చిన తర్వాత సుధీర్ పేరు Wow, super!